అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తం వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాకపోతే లక్షలాది మంది భక్తులు వస్తున్నటువంటి ఈ తరుణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భద్రతా చర్యలు మాత్రం కట్టుదిట్టం చేశారు. మరోవైపు ట్రాఫిక్ నిబంధనలు కూడాను తూచా తట్టకుండా పాటించాలని కూడా దాని సూచన చేశారు. అందులో భాగంగానే మనం చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే ఇది అరసవల్లి దేవాలయానికి సంబంధించిన గర్భగుడి, ఈ గర్భగుడికి సంబంధించినటువంటి ఇక్కడ చేరుకునేందుకు ఇక్కడ ఎంట్రన్స్ విఐపీలు అదేవిధంగా 500 రూపాయలు డోనర్ పాసులు ఉంటాయి. ఇవి శేఖర్ దర్శనం అంటే డోనర్లకి విఐపీలకు కూడాను ప్రత్యేకమైనటువంటి లైన్లు ఏర్పాటు చేయండి. ఎరుపు విఐపీ అదేవిధంగా 500 రూపాయలు బ్లూలో ఉంది, డోనర్స్ కూడాను లైన్ ఉంది. మరోవైపు చూస్తే ఉచిత దర్శనానికి మాత్రం అటునుంచి ఏదైతే కళింగపట్నం నుంచి రోడ్డుని మాత్రం ఉచిత దర్శనానికి ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎంట్రీ నేపథ్యంలోనే వారు వచ్చిన తర్వాత 100 రూపాయల టికెట్ కూడాను ఫ్రీ దర్శనం అంటే ఈ రెండు కూడాను అవతల ఇంద్రపక్ష ఉష్కర్ని కళింగపట్నం నుండి వచ్చే ఒకటైతే, మరోవైపు చూస్తే కనుక పాల్కొండ నుండి వచ్చినటువంటి భక్తులు కూడా ఇటువైపుగా వచ్చే పరిస్థితి. ఆలయ ప్రాంగణంలో మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అంటే ఒక వలయాన్ని మాత్రం ఏర్పాటు చేసుకున్న అందులో ఎటువంటి అత్యత లేదు. చూస్తే కనుక ఇటు పెద్దపాటి నుండి వచ్చినటువంటి ఎవరైతే వెహికల్స్ ఉంటాయో వారందరూ కూడాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైతే సూచించినటువంటి 2 వీలర్స్ ఎక్కడ పార్కింగ్ చేయాలి, అదేవిధంగా 4 వీలర్ పార్కింగ్ కూడా స్పెసిఫికేట్ చేశారు. విఐపీలకు సంబంధించిన రెడ్ మార్కు అదేవిధంగా డోనర్స్ పాస్ ఉంటుంది. ఈ 3 లైన్లకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి నిర్వాహకులు 100 రూపీస్ లైన్కి కూడా అదే ప్రాధాన్యత ఇచ్చారు. ఫ్రీ లైన్లతో పాటు వెహికల్ పార్కింగ్ సంబంధించినటువంటి ఎక్కడైతే స్పెసిఫికేట్ చేశారో అక్కడ వరకు మాత్రం ఆటోలు రావాల్సి ఉంటుంది. మరో చూస్తే కనుక విఐపీలకు సంబంధించిన పార్కింగ్ కూడా సెపరేట్ చేశారు. వెహికల్ పార్కింగ్ సంబంధి 80 ఫీట్ రోడ్డును పూర్తి స్థాయిలో అక్కడ వినియోగించుకోవాలని చెప్పి సూచన చేయడం జరిగింది. అంటే మొత్తం అరసవల్లి ప్రాంగణం చుట్టూ కూడాను 3 కిలోమీటర్ల దూరంలో పూర్తిగా ప్రొబిట్ ఉంటుంది. ఈ ప్రొబిట్ నేపథ్యంలో ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినంత వరకు పోలీసులు చూస్తే మొత్తం 1200 మంది ల్యాండ్ ఆర్డర్ పోలీసులు దీంట్లో భాగస్వామ్యంగానే ఉన్నారు. ఈరోజు సాయంత్రం 9 గంటల నుండి అర్ధరాత్రి అంటే పూజలు పూర్తయినంత వరకు ఫర్దర్ ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చినంత వరకు విధులు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే ఎస్పీ రాధిక నేతృత్వంలో ఎస్పీ అడిషనల్ ఎస్పీలు 2, డిఎస్పీలు 9 మంది, 24 మంది సిఐలు, 117 మంది ఎస్ఐలు, అదేవిధంగా ఏఎస్ఎల్ 254 మంది విధి నిర్వహణలో ఉంటారు. వారు కూడా 3 షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తుంటారు. మరోవైతే పీసీలు 354 మంది, ఉమెన్ పీసీలు కూడా 162 మంది, హోంగార్డులు కూడాను 216 మంది విధి నిర్వహణలో ఉంటారు. సాయంత్రం 9 గంటల నుండి రేపు రాత్రి ఈ రథసప్త వేళ్ళు పూర్తయినంత వరకు కూడాను జిల్లా పోలీసు అటు విజయనగరం, మన్యం, అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు వైజాగ్, అనకాపల్లి, శ్రీకాకుళం మొత్తం 4 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసు సిబ్బంది అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వీరందరూ కూడాను ఇక్కడ విధులు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారందరూ కూడా అరసవల్లి రథసప్త వేడుకల్లో ఎటువంటి అసౌకర్యాలు సంబంధించిన ఎటువంటి అసాంఘిక సంగతులు కూడా తావు లేకుండా పూర్తి స్థాయిలో నిర్వహణ బాధ్యతను వ్యవహరిస్తారు. మరోవైపు చూస్తుందిగా ట్రాఫిక్ విషయానికి వచ్చేసరికి కూడాను పట్టణం నుండి వచ్చినటువంటి 4 మార్గాలు, ఒకటి హైవే నుండి నవభారత్, మరోవైపు ఆమదలవలసి నుంచి వచ్చిన రోడ్డు, మరోవైపు పెద్దపాటి నుండి వచ్చే ఈ 3 మార్గాల నుండి వచ్చే వెహికల్స్ అన్ని కూడా సూచించినటువంటి పార్కింగ్ ప్రదేశాల్లో ఆ వెహికల్ నిలుపులు తీయాలి. అక్కడ నుండే నడక మార్గంగా వచ్చి దేవాలయానికి ఉచిత దర్శనంకి వెళ్ళే వారికి ఉచిత లైన్లు, 500 రూపాయల టికెట్లు ఉన్నవారికి వారికి ప్రత్యేకమైన లైన్లు, విఐపీలకు సంబంధించిన ప్రత్యేక లైన్ వారికి ఇచ్చినటువంటి పార్కింగ్ ప్లేసు, దేవాలయానికి దగ్గరలో ఉన్నటువంటి 80 ఫీట్ రోడ్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ట్రాఫిక్ నిబంధనల ప్రకారం మాత్రం 6 సిఐలు, ఎస్ఐలు 28 మంది, అదేవిధంగా ఏఎస్ఎల్ 108 మంది, పీసీలు 124 మంది, ఉమెన్ పీసీలు 20 మంది, అదేవిధంగా హోంగార్డులు 100, మొత్తం 375 మంది సిబ్బంది ట్రాఫిక్ విధులు నిర్వహించనున్నారు. ఈ విధుల నిర్వహణలో భాగంగానే వారికి సూచన ప్రదేశాల్లో వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆ వెహికల్ రిస్ట్రిక్షన్ చేయడం, సాధారణ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారిని కూడాను రాక మార్గం కావచ్చు. వెహికల్స్ కనుక లోపలికి వెళ్తే విఐపీలకు సంబంధించిన మునుపట్లో కూడాను ఏదైతే సన్ రైజ్ హోటల్ దగ్గర ప్రత్యేక వాహనాలు పెట్టి విఐపీలు ఆ వాహనాల్లో దర్శనాన్ని తీసుకెళ్ళాం. వారి వాహనాలు కనుక లోపలికి వెళ్తే సాధారణ భక్తులు మాత్రం ఇబ్బందులు కూడా అయ్యే పరిస్థితి ఉంటుంది. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆ విధంగా ప్రక్రియకి గతంలో స్వీకారం చుట్టారు. ఈసారి కూడా ఆ మెలకును పాటిస్తారా, లేకపోతే విఐపీ వెహికల్ మాత్రం దేవస్థానం అంగటి వరకు విడిచిపెడతారా అన్న విషయం కూడాను చూడాలి. ఇచ్చినటువంటి సూచనలు మాత్రం ఇప్పటి వరకు విఐపీ వెహికల్స్ అన్నీ కూడా 84కి డైవర్ట్ చేసిన తర్వాత వారికి పెట్టిన ప్రోటోకాల్ వెహికల్స్లోనే వారు అక్కడికి చేరాల్సిన పరిస్థితి ఉంది. విఐపీలకు
వారికి సంబంధించినంత వరకు వారు వెనకొచ్చిన వారి తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందుగానే వారి తాలూకు లిస్టులు తీసుకొని ఐడెంటిఫై చేసి వారిని దర్శనానికి పంపించే పరిస్థితి ఉంది. ఈ విషయంలో మాత్రం అరసవల్లి రథసప్తం వేడుకల్లో ఎటువంటి అసౌకర్యం కానీ అదేవిధంగా అసంఘటిత కార్యక్రమాలు చోటు చేసుకుండా ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేందుకు పోలీసులు మాత్రం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఆ నేపథ్యంలోనే 1200 మంది లాండ్ ఆర్డర్ పోలీసులు, 375 మంది ట్రాఫిక్ నిబంధనలు కట్టడి చేయడానికి వారు మాత్రం విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 24 గంటల పాటు కూడాను ఈ పోలీస్ ఏదైతే అరసవల్లి ప్రాంగణం అంతా పోలీసులు కస్టడీలో ఉంటుంది. శీఘ్రంగా దర్శన భాగ్యం కోసం సాధారణ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పోలీసులు భద్రత మాత్రం కట్టుదిట్టంగా నిర్వహించడంలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఆలయ నిర్వహణ ఓ పక్క రథసప్తం వేడుకలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేస్తే ఈ ట్రాఫిక్ నిబంధనలతో పాటు ఎటువంటి భద్రతా ఏర్పాట్ల విషయంలో మాత్రం పోలీసులు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీడియో జనరల్ శ్రీకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.